బ్రదర్ అని అనుకుంటాను. 151లో అటు ఒకటి పోతుందో ఇటు ఒకటి పోతుందో తెలియదు అన్న అన్న ప్రశాంత్ కిషోర్ చెప్పింది 51 చెప్పాడు. అంటే అటు ఒకటి పోయినట్టు చెప్పాడు. కానీ ఇవాళ పరిస్థితి చూస్తే ఇటు ఒకటి పోయేదా ఉంది అనగా 15 రావచ్చేమో. అంటే ఇట్స్ నాట్ అన్ ఎగ్జాగరేషన్. ఇవాళ గ్రౌండ్ రియాలిటీ మనం చూసుకుంటే ఆ ఎక్స్ట్రా పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ అని కానీ ఆ అవుట్లో కానీ ఇవన్నీ చూసుకుంటే 15 వచ్చినా కూడా ఆశ్చర్యపోనవలసిన పోవలసిన పని లేదు. మరి నిన్న సద్దల్ గారిని నేను పూర్తిగా చూడలేదు కానీ కొంచెం ఆయన ముఖ కవాలి ఇక్కడ గమనించాను. ఏడుస్తున్నాడు లిటరల్గా. ఆ బాధ అదంతా చాలా స్పష్టంగా తెలుస్తుంది. కానీ 100, 110, 103 ఏ అలా అంటే ఒక డెలీరియం అని చనిపోయే ముందు సంధి ప్రేలాపనలు అంటారు ఎటువంటి వాటిని. అటువంటి సంధి ప్రేలాపనలో మరి సజ్జల్ గారు ఉన్నారు. సరే జగన్మోహన్ రెడ్డి బాగా ఇవాళ ఏదో తీర్పు ఉంది కదా, ఎలాగిస్తారు పర్మిషన్ అతనికి, ఏదో మేనేజ్ చేసుకుంటాడు వెళ్ళిపోతాడు. తర్వాత 4-5 రోజులు లక్ష్యం చేసుకుని రిజల్ట్ బాగుంటే వస్తాడు, లేకపోతే మన ఏం చేస్తాడో చూద్దాం. బట్ రాజకీయంగా పెద్ద పెద్ద నాయకులు ఆ పార్టీలో ఎవరైతే అఫ్కోర్స్ ఒక్కడే నాయకుడు అనుకోండి 100 జగన్మోహన్ రెడ్డి. బట్ ఆ తర్వాత మీలో చిన్న చెత్త అంటే ఉండొచ్చు. ఏదైనా ఆ పార్టీ అనేది రాబోయే రోజుల్లో పొలిటికల్ ఏరియాలో ఉండే అవకాశాలు లేవు అని మటుకు నేను ఖచ్చితంగా చెప్పగలను. ఏదైతే మరి ఇవాళ నేను నాకు ఏదో ఉంటాను, 2 నా జన్మ ప్లస్ పునర్జన్మ 2 పుట్టినరోజులు ఇవాళ జరుపుకోవటం యాదృచ్ఛికంగా మరి అదే రోజు దాకా ఇందాక చెప్పినట్టు ఎలక్షన్ ఎక్స్టెండ్ అయ్యి నా పుట్టినరోజు నాడే ఏ రోజైతే నేను శపథం చేశానో ఆ శపథం ఖచ్చితంగా నెరవేరింది అని నేను గుండెల మీద చేతులు వేసుకుని చెప్పగలను. నా ఆశయం ఏ ఆశయం కోసం వెంకటేశ్వరానికి బతికించాను ఆశయం నెరవేరింది. అడ్వాన్స్గానే నేను బిఫోర్ ది రిజల్ట్ నేను తిరుపతి వెళ్ళి వెంకటేశ్వరం దర్శనం చేసుకుని అడ్వాన్స్గానే నా కృతజ్ఞత ప్రజల కోరికని మన్నించినందుకు ప్రజల రాజ్యాంగ హక్కును తిరిగి కల్పించినందుకు నేను నిత్యం కొలిచే వెంకటేశ్వరాన్ని దర్శించుకొని నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇవాళ ప్రజలందరూ ఉత్కంఠగా ఎదురు చూసేది ప్రజలు ఏమవుతున్నారు. అందుకని ఈరోజు ఈ రచ్చబండ నిశ్చింతగా ఉండండి, ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళందరూ నిశ్చింతగా ఉండండి, ఎన్నాళ్ళు బాధపడిన వాళ్ళందరూ నిశ్చింతగా ఉండండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయ చిత్రపటంలో లేకుండా పోతున్నాడు. ఏదో ఆ సాక్షి పేపర్ చూసి తెలియక ఎవరన్నా తెంగరాలు మా జిల్లాలోకి బాగా బెట్టింగ్ సర్వేలు ఎక్కువ ఏదైనా కాశారంటే పోతారు అని సరే మా పార్టీ వాళ్ళే బాగుపడతారు అది వేరే విషయం కానీ మీరైనా పాడైపోవాలని చెప్పి నేను ఎందుకు కోరుకోవాలి అని చేత దయచేసి చెప్పిన తర్వాత కూడా ఇంకెవరన్నా పిచ్చోడు కాసుకుంటే అది వేరే విషయం మనమేం చేయలేము.